కల్పించకపోవడంతో ఆ దంపతులు తల్లడిల్లిపోయారు. రాష్ట్రం కాని రాష్ట్రంలో భాష రాకున్నా ఆప్యాయంగా పెంచుకుంటున్న తమ బాబు జాడ కోసం ఆ దంపతులు పరితపించిపోతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన రాకపోవడంతో తమ చిన్నారి జాడ తెలిపిన వారికి పారితోషికం కూడా ఇస్తామని ప్రకటించారు. ఇంతకీ ఆ బాబు అంటే పిల్లాడు కాదు, వారు ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లి. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకీ పిల్లితో వారికి ఉన్న అనుబంధం ఏంటి, ఏంటా కథ? వాచ్ ది స్టోరీ. గుజరాత్లోని సూరత్కు చెందిన వస్త్ర వ్యాపారి జగదీష్ బాయికి మీనాతో వివాహం జరిగింది. వీరికి 15 ఏళ్ళైనా సంతానం కలగలేదు. అన్ని దేవులకు మొక్కుకున్న పిల్లలు లేకపోవడంతో 50 ఏళ్ల కిందట ఒక పిల్లిని ఇంటికి తెచ్చుకున్నారు. ఆ పిల్లిని తమ సొంత బిడ్డగా భావించి బాబు అని నామకరణం చేశారు. అయితే గత నెల 9న తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతి వచ్చారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుగు ప్రయాణం కోసం గత నెల 13వ తేదీన రేణిగుంట రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అయితే ఇక్కడ జరిగిన ఘటన వారిని కొంగదీసింది. రేణిగుంట రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పిల్లిని అపహరించుకుపోయారు. పిల్లి కోసం ఎంత గాలించినా ఫలితం లేకపోయింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డ పిల్లి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు పిల్లి తప్పిపోతే ఏ కేసు పెట్టాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. సొంతూరు వెళ్ళిపోవాలంటూ పోలీసులు సలహా ఇచ్చారు. प्लेटफॉर्म नंबर 1 पे से टॉयलेट पे फर्स्ट टॉयलेट है ना, वो फर्स्ट बेंच पे से कोई रात को 1 बजे के बाद लेके कोई चला गया, मिस हो गया वो वहाँ से. किसका हाथ में आया है तो वो लाके दे दो, हमको मिल गया किसी को तो वो लाके दे दो. हम लोग 22 दिन से इधर ही स्टे कर रहे हैं, उसको ढूंढ रहे हैं. దీంతో 22 రోజులుగా రేణిగుంటలో జగదీష్ బాయి దంపతులు పిల్లి కోసం జల్లెడ పడుతున్నారు. ఇదే సమయంలో కొందరు పిల్లి పిల్లను కనిపెడతామంటూ సూరత్ వాసుల నుంచి 50,000 దండుకుని ఉడాయించారు. అయినా ఆ దంపతులు దేవుడిచ్చిన బిడ్డలా చూసుకుంటున్న పిల్లి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. कैट को चोरी करके चला गया हमारा. हम उसको ढूंढने के लिए 22 डेज हो गया. अभी हमारा इधर जाए यहाँ पे सीसी फुटेज में नहीं तो कौन ले. हम ट्रेन को सब स्टेशन पे जाके आए, तिरुपति जाके आए, गुटूर जाके आए, नेक्स्ट स्टॉप जाके आए, काली अस्थि, सबको पूछ के आए. वहाँ पे नहीं, यहाँ पे बाबू होटल के बाजू में सब बोला, उधर लेके गया. यहाँ का हम बताए कि इधर अस्पताल पुलिस स्टेशन में क्या बोलता है, बिल्ली का कंप्लेंट नहीं करता बोलता, डॉक्टर का कंप्लेंट नहीं करता बोलता, यहाँ पे बोलता तुमको फुटेज के लिए विजयवाड़ा को जाना. కొందరు తమ కన్నబిడ్డలను కసాయిలా కడతీర్చుతున్న ప్రస్తుత సమాజంలో పెంపుడు జంతువు కోసం తల్లడిల్లిపోతున్న ఆ జంటను చూసిన స్థానికులు కూడా నివ్వెరపోతున్నారు. ఐటీవీ బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్న ఉన్న డీపీ 24/7 న్యూస్ మూమెంట్.